हाय फ्रेंड्स, तेलंगाना शाहुकारी चैनल की स्वागत। ईरोजु नेनु चूपिंचबोये रेसिपी तेलंगाणलो स्पेशल वंटकम उल्लिकूर कुडुमुलु। उल्लिकूर कुडुमुलु अंटेने अंदरिकी इष्टं, इष्टं लेनि वारु एवरु उंटारंडि। उल्लिकूर गुरिंचि तेलुसुकुंदां मनं। उल्लि चेसे मेलु तल्लि कूडा चेयदंटारु कदंडि पेद्दलु। गुंडे रक्तनाणालकु చాలా మంచిది ఉల్లికూర। ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని మెరుగుపరుస్తుంది। ఇందులో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది। వీటిలో న్యూట్రియెంట్స్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి। ఉల్లికూరను శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి। ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు కొద్దిగా, పచ్చిమిరము, పచ్చిమిరం పేస్ట్ అంటే పచ్చిమిరపకాయలు ఉప్పు గ్రైండర్ చేసి పెట్టుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు, వాటర్లో నానబెట్టుకోవాలి। ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ పిండికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి। అందులో మనం ఏదైతే పెసరపప్పు 1 అవర్ నానబెట్టుకున్నామో అది కూడా అందులో వేయాలి। అందులో వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి। నేను 6 పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసుకున్నాను। రుచికి సరిపడా ఉప్పు వేసి హాఫ్ స్పూన్ పసుపు వేసాను। ఏదైతే మనం ఉల్లికూర శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని జల్లిలో వడేసుకోవాలి, వాటర్ అంతా పోతే అన్నట్టు జల్లిలో వడేస్తే। ఇప్పుడు అందులో ఉల్లికూర వేయాలి, వాటర్ లో వేసి బాగా కలపాలి। బాగా కలిపిన తర్వాత ఇలా నీళ్ళని మరగనివ్వాలి ఉల్లికూరతో, ఆ ఫ్లేవర్ అనేది వాటర్ కు బాగా వస్తుంది। మరుగుతున్న ఉల్లికూర వాటర్ లో బియ్యం పిండి ఒక గ్లాస్ వేయాలి, వేసి బాగా కలపాలి। కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి। స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి ప్లేట్ లో। కొంచెం తడి ఇట్లా చల్లుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి। గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇలాంటి జాలి ఒకటి తీసుకొని దానికి ఆయిల్ రాయాలి। మనం ఏదైతే ఉల్లికూర పిండి ముద్దయి కుడుములు చేసుకుంటామో ఇందులో పెట్టుకోవాలన్నట్టు జాలికి అంటుకోకుండా ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా కుడుముల మాదిరిగా చేసుకోవాలి। అన్నీ ఈ విధంగానే చేసుకొని జాలిలో పెట్టుకోవాలి। చేయికి ఆయిల్ రాసుకుంటూ చేయాలి, పిండి చేయికి అంటుకోదు। ఇలా అన్ని పెట్టుకోవాలి జాలి నిండుగా, జాలి నిండుగా పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక ఖాళీ బౌల్ పెట్టుకొని అందులో కొన్ని టీ గ్లాస్ వాటర్ పోయాలి, స్టవ్ వెలిగించాలి। ఇలా జాలిలో అన్ని ఉల్లికూర కుడుములు చేసి పెట్టుకున్న జాలి ఆ గిన్నె మీద పెట్టాలి। అది మనము ఆవిరికి ఉడికించుకోవాలి। ఇలా గిన్నె మీద జాలి పెట్టి జాలి మీద మూత పెట్టాలి। మూత ఎందుకు పెడుతున్నామంటే ఆవిరికి బాగా ఉడుకుతాయి, ఒక 2 నిమిషాలలో ఉడికిపోతాయి। చూద్దాం మూత తీసి, ఇప్పుడు చూద్దాం ఉడికినాయో లేదో। 2 మినిట్స్ సరిపోతుంది, చాలా బాగా ఉడికిపోతాయి, ఉడికిపోయాయి చూడండి, మెత్తగా ఉన్నాయి, చాలా బాగా ఉడికాయి। ఇప్పుడు స్టవ్ మీద
ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. వేగిన తర్వాత ఏవైతే మనం ఉల్లి కూర కుడుములు ఆవిరికి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ చాలా తక్కువ వాడుతున్నాను, హెల్త్ కు మంచిదని. బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అవుతే ఫ్రై అవుతే. ఉల్లి కూరని పచ్చిగా కానీ ఉడికించి కానీ సలాడ్స్లో కానీ ఏ విధంగా తీసుకున్నా మన హెల్త్కు మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఉల్లి కూర హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు చూడండి కలరు కొంచెం చేంజ్ అయ్యాయి, చూడు రోస్ట్ అయ్యాయి. మరోసారి బాగా కలుపుకొని చూడండి రోస్ట్ అయినాయా లేదా చూద్దాము. రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. దీనికి టమాటా సాస్ బాగుంటుంది, ఏదైనా చట్నీ కూడా పెట్టుకోవచ్చు. నేను టమాటా సాస్ని పెడుతున్నాను. చూడండి నోరోరుతుంది, ఉల్లి కూర కుడుములు తెలంగాణలోనే స్పెషల్ ఉల్లి కూర కుడుములు రెడీ, రెడీ టు ఈట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఉల్లి కూర కుడుములు.